సెమినార్ కమాండోస్ ఫర్ క్రైస్ట్ 3వ ప్రపంచ యుద్ధం 21వ శతాబ్దములో పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రవచనాల నెరవేర్పు ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ షౌరి బాబు కోన అంతర్జాతీయ సువార్తికులు వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు ఇస్రయేలు దేశపు సహృదయ రాయబారి కన్వీనర్ సిస్టర్ టి ఏంజెలా రాణి గారు చైర్మన్ ప్రణవి గ్రూప్ ఆఫ్ హాస్టల్స్ హైదరాబాద్ మానవ చరిత్రలో గత 4000 సంవత్సరాలలో 15000 యుద్ధాలు జరిగినట్లు చరిత్రకారులు చెప్పుచున్నారు ఇందులో ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధములు జరిగినవి 2000 సంవత్సరాలకు ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 2వ రాకడకు గుర్తుగా జరగబోయే 3వ ప్రపంచ యుద్ధము గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలలో ఆయన చెప్పినది ఏమనగా మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును ఇదే 3వ ప్రపంచ యుద్ధమును గురించి 2550 సంవత్సరముల క్రితం ప్రవక్త అయిన యోవేలు ప్రవచించడం జరిగింది అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఎలాంటి అధునాతనమైన ఆయుధాలు వాడబడతాయి అన్న విషయాలని యోవేలు ప్రవక్త ప్రవచించారు మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయుడి మీ పోటకత్తలు చెడగొట్టి ఈటెలను చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకునవలెను ఇదే 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరముల క్రితమే ప్రవక్త అయిన ఎహెస్కియేలు ముందుగా ప్రవచించారు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినయ్యున్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను నీతో కూడిన పారసిక దేశపు వారిని కూషియలను పూతు వారినందరినీ డాలును శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను ఈ 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన దానియేలు ఏ దేశపు రాజులు ఈ యుద్ధములో పాల్గొంటారో తన ప్రవచనములో ప్రకటించారు అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదగా ప్రవాహము వలె వెళ్ళును ఈ యుద్ధములో అంత్యక్రీస్తు యొక్క వివిధ దేశాల సైన్యాలు ఎలా కూర్చబడతాయని యోవేలు ప్రవక్త 3వ అధ్యాయము 11-12 వచనములో ఈ విధముగా ప్రవచించారు చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి యెహోవా నీ పరాక్రమ సాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము నలు దిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను అలాగే దానియేలు ప్రవక్త 11వ అధ్యాయము 41వ వచనములో అతని సైన్యము ఇశ్రాయేలు దేశములో ప్రవేశించినప్పుడు చుట్టుపక్కలున్న లెబనోను సిరియా యోర్దాను అరేబియా ఈజిప్ట్ దేశాలు ఎలా నాశనం అవుతాయి అన్నది ప్రవచించారు రష్యా ఇశ్రాయేలు మీద దాడి చేసిన తరువాత దేవుడు రష్యాని దాని కేంద్ర పట్టణమైన మాస్కోను అణు ఆయుధాలతో ఎలా నాశనము అవుతాయి అని యెహెస్కియేలు ప్రవక్త ప్రవచించారు నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు
గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీ ఉద్దేశము మీదికి వచ్చదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు. అలాగున ఎహెస్కియేలు ప్రవక్త, రష్యా ఎలాగైతే మిగతా దేశాలతో కలిసి ఇశ్రాయేలును ఆక్రమించుకోవడానికి మహాసైన్యముతో రాబోతున్నదో, ఎహెస్కియేలు 38:15 ప్రవచించారు. ఉత్తర దిక్కున దూరమున నున్న నీ స్థలములలో నుండి నీవు నీతో కూడా జనముల అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మునట్లు ఇశ్రాయేలీయులగు నా జనుల మీద పడెదరు. ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఉపయోగించిన అధునాతనమైన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ భూమిని అంతరిక్షాలను ఎలా నాశనము చేస్తాయో అన్న విషయాలను 2500 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యోవేలు ప్రవచించారు. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. ఈ సంఘటనలు జరుగుచున్నప్పుడు యేసు ప్రభువు యొక్క రాకడ ఎలా జరుగుతోంది, ఆయన తీర్పు దినాన ప్రపంచమంతా ఎలా లయమవుతుంది అన్న విషయాలను 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభువు ప్రధాన శిష్యుడైన పరిశుద్ధ పేతురు తన 2వ లేఖలో 3వ అధ్యాయము 10వ వచనములో వివరించారు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అయితే ఈ 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతోంది, ఈ యుద్ధం మొదలవడానికి కారణాలు ఏమిటి, ఏ దేశాలు ఈ యుద్ధములో పాల్గొంటాయి, క్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడకు 3వ ప్రపంచ యుద్ధమునకు సంబంధం ఏమిటి, 3వ ప్రపంచ యుద్ధములో ఇశ్రాయేలు దేశపు పాత్ర ఏమిటి, అంత్యక్రీస్తు సైన్యముతో పాటు రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్, ఈజిప్ట్, లిబియా మరియు ఇతర అరబ్ రాజ్య సైన్యాలు ఎలా నాశనమవుతాయి, పైన వివరించబడిన అంశాల కోసం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది, ఈ విషయాల మీద డాక్టర్ కోన శౌరిబాబు గారు చారిత్రాత్మక ఆధారాలతో శాస్త్రీయ రుజువులతో వివరించిన అంశాలను ప్రతి మంగళవారము 7 గంటలకు మీ శుభవార్త ఛానల్లో తప్పక చూడండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు యొక్క దేవ, నీవు మా మధ్య ఆత్మస్వరూపుడివై ఉన్నందుకు నీకే స్తోత్రం నాయన. ప్రభా, ఈ హరిహర కళాభవన్లో కమాండోస్ ఫర్ క్రైస్ట్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ సిలువ రక్తము ఈ వర్తమానము వింటున్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి ప్రభువా. అలానే ప్రభువా, మా జీవితములో నీవు నేర్పిన ప్రతిదీ కూడా నీ వచ్చి పర్యంతము విధేయతతో చేసే కృపను మాకు దయచేయమని, అలాగే ప్రభువా ఈ కమాండోస్ ఫర్ క్రైస్ట్ని 2వ సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేస్తున్న నీ కుమార్తె ఏంజిలా రాణి గారు, అలాగే రాయపరెడ్డి గారు, వారి సహోదరులు, వారి మిత్రులు, బంధువులు ఎవరైతే అందరూ కూడా దీనికి సహాయం చేశారో వారినందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యపు లోతైన అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కొన్ని సంవత్సరాల క్రితం మన హైదరాబాద్లోన ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు, క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్. ఆయన ఆల్మోస్ట్ మంత్కి 20-25 రోజులు అవుట్ ఆఫ్ ద కంట్రీసే బిజినెస్ మ్యాన్ ట్రావెల్ చేసేవాడు. ఆయనకి ఒకే ఒక చిన్న కొడుకు ఉన్నాడు, 3 సంవత్సరాల కొడుకు. ఒకరోజు ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఆ కొడుకు తండ్రి కోట్ పట్టుకొని, డాడీ నేను వస్తాను అని చెప్పి పరిగెట్టుకోడు. నాకు ఒకే ఒక కూతురు అండి, ఒలివియా హెప్సిబా అని, ఇప్పుడు మెడిసిన్ హౌస్ సర్జన్ చేస్తుంది.
ఆ పాప చిన్నప్పటి నుంచి నన్ను చూస్తుంది, నన్ను అంటది నువ్వేం డాడీ అని అడుగుతుంది ఒక్కోసారి. ఏమంటే వస్తావు, సూట్ కేసు మార్చుకుంటావు, మళ్ళీ వెళ్ళిపోతావు. సోమవారం నాడు వస్తావు, మళ్ళీ మంగళవారం మార్నింగ్ వెళ్ళిపోతావు. ఇప్పుడు అలాగే నేను లాస్ట్ 10 ఇయర్స్ ఇజ్రాయలీ గవర్నమెంట్ గుడ్ విల్ అంబాసిడర్ పెట్టిన దగ్గర నుంచి ఒక 116 బ్యాచెస్ని తీసుకెళ్తున్నాను. సో మార్నింగ్ దిగుతాను ఒక్కోసారి, సేమ్ నైట్ ఐ క్యాచ్ అండ్ గో. అందుకు షీస్ ఫెడప్. ఆ చిన్నప్పుడు నన్ను కూడా ఇలా పట్టుకొని ఎప్పుడు వస్తావు అని చెప్పి అడిగేది. ఈ బిజినెస్ మ్యాన్ని అలాగే అడుగుతుంటే ఈ బిజినెస్ మ్యాన్ ఏమంటే చేశాడు, ఈ కుర్రోడికి క్యాలెండర్ తీసుకెళ్ళి ఇదిగోరా ఈ క్యాలెండరు మార్చి మాసం 25వ తారీఖు మంగళవారం ఈరోజు వస్తానంటే అడిగి ఏడు తెలుస్తుంది, ఏం తెలీదు. అందుకు వింటి అనకాతల ఒక మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఏం చెప్తాడంటే, చూడు ఈ మామిడి చెట్టు చూసావు కదా, ఈ మామిడి చెట్టుకి ఇప్పుడు ఏమైనా పువ్వులు పూసాయా అని అడుగుతాడు. లేదు అంటాడు. నీవు ప్రతిరోజు వచ్చి వచ్చాయి, ఎప్పుడైతే ఈ మామిడి చెట్టు చిగురించడం మొదలెట్టి చిన్న పువ్వు వస్తుందో ఆ రోజు నేను వచ్చేస్తాను రా అన్నాడు. ఈడికి బోధపడది. ప్రతిరోజు తెల్లవారులగ్గానే ఆ ఇంటి వెనకాతలకి వెళ్ళి మామిడి కట్ చూసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కిచెన్లోనే మమ్మీ డాడీ ఈరోజు రారు అని చెప్తుండేవాడు. ఇలాగా చెప్తుండేవాడు. సడన్గా ఒకరోజు తెల్లవారుజామున పరిగెట్టుకుని వచ్చి మమ్మీ డాడీ వచ్చేస్తారని పరుచుకొని వచ్చాడు. ఏం రానికి ఎలా తెలుసు అంటే, ఆ మామిడి చెట్టు చిగురించడం మొదలుపెట్టిందని. అదే రోజు తండ్రి రావడం కూడా జరిగింది. అదేవిధంగా యేసు ప్రభు శిష్యులకి చెప్పిన ఉపమానం ఏంటంటే, అంజూరపు చెట్టు చూసి ఆ ఉపమానం నేర్చుకోండి. అంజూరపు చెట్టు ఎండిపోవడం ఎప్పుడు ఎండిపోయిందంటే, AD 70లోన అంజూరపు చెట్టు నాశనం అయిపోయింది. టైటస్సు జెరూసలేం దేవాలయాన్ని నాశనం చేసి AD 70 సెప్టెంబర్ 8న ఎరుషలేము దేవాలయాన్ని తగలబెట్టి 80,000 రోమన్ సోల్జర్స్ 80,000 మంది రోమన్ సైనికులు నరికి 11 లక్షల మంది జూదుల్ని నరికి ఆల్మోస్ట్ 97,000 మందిని ఓపెన్గా బజార్లో అమ్మేశారు. 20 లక్షల మందిని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. దాంతో ఇజ్రాయేల్ యొక్క దేశం నాశనమైపోయింది, ఎండిపోయింది అది. అయితే 1948 మే 14న 1948 మే 14న ఎప్పుడైతే డేవిడ్ బెన్ గురియన్ తెలావీ మ్యూజియంలోన 80 భాషలు మాట్లాడి 110 దేశాల నుంచి చేరిన జూదుల్ని ఇజ్రాయేలు దేశమని డిక్లేర్ చేయడం జరిగిందో ఆ రోజే బైబుల్ ప్రొఫెసీ యొక్క క్లాక్ ఆగిపోయిన ఆ గడియారం AD 70లో ఆగిపోయింది, తిరిగి క్లిక్ అవడం మొదలుపెట్టింది. అందుకే మనం ఈ 6408 వచనాల బిబ్లికల్ ప్రొఫెసీస్లోన 3268 ముందే జరిగిపోయాయి. మన యేసు ప్రభు పునరుత్థానం అయినంత వరకు రెస్ట్ ఆఫ్ ద 3145 వచనాల ప్రొఫెసీ జరుగుతున్నది. ఇజ్రాయేలు ఎప్పుడైతే తిరిగి ఒక రాజ్యముగా అవతరించడమే. ఈ లోకములో ఏది జరిగినా ఇప్పుడు కనెక్షన్ మనకి ఇజ్రాయేల్ తోటే ఉంటుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, యోవేలు చెప్పిన ఈ ప్రవచనం 3:9-10 వచనాలు నెరవేర్పు మనం ఇప్పుడు చూసినట్టయితే మనకి చాలా భయము కలుగుతుంది, ఆశ్చర్యము కలుగుతుంది. ఈ లోకం పర్ మినిట్ $5 మిలియన్ని ఖర్చు పెడతాదండి. దేనికోసమంటే
మనుష్యులను చంపడానికి, లోకమంతా ఒక నిమిషానికి $50,00,000, 5 మిలియన్లు అంటే $50,00,000 ఇంటూ 70 వేసుకోవాలి ఇండియన్ రూపీస్లోన. ఇంత డబ్బు ఒక నిమిషానికి ఖర్చు పెడుతుంది. ఎందుకంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రాక్షన్, కర్రలను చెడగొట్టి ఖడ్గాలను చేయడానికి, పొటకొత్తులను చెడగొట్టి ఈటలను చేయడానికి. ఇప్పుడు కంట్రీస్ యొక్క, ఏ కంట్రీ యొక్క బడ్జెట్ తీసినా అందులో మేజర్ పోర్షను ఎప్పుడు అగ్రికల్చర్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, హెల్త్కి కానీ దేనికి వెళ్దండి? 60 లక్షలు అయితే ప్రపంచంలోన వాళ్ళు మిలిటరీ మైట్ ఎలాగయ్యారంటే ఇదే. ఈరోజు ఒక ఇజ్రాయలీ సోల్జర్ని ఈక్వలెంట్ టు 19 US Marines క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రపంచానికి బెస్ట్ పైలట్స్, ఇవన్నీ అవడానికి ప్రపంచానికి టాప్ కమాండోస్, ఇవన్నీ అవడానికి కారణం మిలిటరీ. ఇక్కడ మనము చూసినట్టయితే ప్రపంచం ఒక నిమిషానికి $5 మిలియన్ వెపన్స్ మీద స్పెండ్ చేస్తుంది. ఈ లోకంలోన బిగ్గెస్ట్ బిజినెస్ డైమండ్స్ గోల్డ్ బిజినెస్ కాదండి, కన్సూమర్ ప్రోడక్ట్స్ బిజినెస్ కాదండి, బిగ్గెస్ట్ బిజినెస్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఏ దేశము తీసుకున్నా ఎక్స్పెండిచర్, మేజర్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మిలిటరీ హార్డ్వేర్కే. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అనకూడదు కానీ ప్రపంచానికి హయ్యెస్ట్ మిలిటరీ స్పెండింగ్ ఎక్స్పెండిచరు $679 బిలియన్. బిలియన్ అంటే ఇంటూ 100 అంటే 67,900 కోట్ల డాలర్లు. అంటే దీన్ని 70తో గుణించుకుంటే అది ఒక్క అమెరికా సంవత్సరానికి మిలిటరీ బేసెస్ మీద, వెపన్స్ మీద ఖర్చు పెడుతుందండి. ఇప్పుడు మనము చూసినట్టయితే ప్రపంచమంతా కూడా 500,000 మంది సైంటిస్టులు, 5 లక్షల సైంటిస్ట్ రాత్రి పగలు వాళ్ళు పనిచేసేది దేని మీద తెలుసండి? మనుషుల్ని చంపడానికి ఏ లేటెస్ట్ వెపన్స్ అన్న దాని మీదే డే అండ్ నైట్ దే స్పెండ్. ఇప్పుడు మన హైదరాబాద్లోనే DRDO ఉంది, డిఫెన్స్ రీసెర్చ్. ఇది వాళ్ళ పనేటి, ఓన్లీ వెపన్స్, మిలిటరీ హార్డ్వేర్ మీద రీసెర్చ్ చేసి కొత్త కొత్త వెపన్స్ కనిపెట్టడమే. ఇప్పుడు ఒక్క రష్యాలోనే 2,50,000 సైంటిస్టులు వాళ్ళు డే అండ్ నైట్ రీసెర్చ్ చేసేది ఓన్లీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ప్రవక్త అయిన యోవేలు 2,550 సంవత్సరాల క్రితం ఆయన 3:9-10 వచనాల్లో చెప్పిన మాటలు ఈరోజు ఏ న్యూస్ పేపర్ తీసినా, జేన్స్ డిఫెన్స్ వీక్లీస్ తీసినా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏ కంట్రీవి తీసినా కరెక్ట్గా మన కళ్ళ ముందు కనిపించేది ఏంటంటే హౌ ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, ఈచ్ వెపన్ ఎలాంటి పని చేస్తుంది, ఎలాంటి డిజాస్టర్ చేస్తుంది అన్నది మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనం చూసాం హిరోషిమా బాంబు మీద చూసాం, నాగసకి బాంబు August 6, 1945 early morning 8:15 August 9, 1945 11:00 AM వేసిన
యురేనియం బాంబు, ప్లుటోనియం బాంబులు రెండూ కలిపి ఇది ఫస్ట్ షాట్లోనే 80,000, అది ఫస్ట్ షాట్లో 1,00,000, ఫాలోయింగ్ వీక్ 1.5 లాక్, ఇది 1,30,000 రియల్ డెడ్. ఇది ఫస్ట్ షాట్. ఈ వెపన్స్లో చూసినట్టయితే కన్వెన్షనల్ వెపన్స్ అని, అలాగే న్యూక్లియర్ వెపన్స్, కెమికల్ వెపన్స్, అలాగే జయోఫిజికల్ వెపన్స్, అలాగే లాసర్స్, ఇలాంటి వెరైటీస్ ఆఫ్ వెపన్స్ ప్రజెంట్ ఈ లోకంలోన స్టాక్ పైల్ చేస్తున్నాయండి. అది భూమి మీద, స్పేస్ స్టేషన్స్లోన, అండర్ ద సీ. యాక్చువల్గా క్లిప్పింగ్ మీరు గుర్తుందో లేదో, అండర్ ద సీ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్, 1998లో చేసిన ఎక్స్ప్లోషన్ మనం చూడవచ్చు. ఆ క్లిప్పింగ్స్లోన అండర్ ద సీ పేల్చింది, దాని ఎఫెక్ట్ ఏంటి అని భూమి మీద సీలో పేలిస్తే. ఇప్పుడు మనం చూసినట్టయితే మన కన్వెన్షనల్ వెపన్స్, మనం ప్రతి ఒక్కరూ చూసేది ఏంటంటే ప్లెయిన్లు, ఫైటర్ ప్లెయిన్లు, F-14 అని, F-15 అని, F-16 అని, F-18 హార్నెట్స్ అని, మీరేజ్ 2000 అని, జాగ్వర్స్ అని, ఇలాంటివన్నీ ఫైటర్ ప్లెయిన్స్. హల్లెలూయా. ఈ లోకములో మనకి 3,800 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికీ సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వరకు ప్రపంచం అంతా కూడా మన జీవితంలో 100 సార్లు వెళ్ళినా, మనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉన్నా, ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నా, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, ఈ లోకములో యేసు ప్రభువు నడిచిన ప్రాంతాలు, పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ప్రదేశాలు చూడకుండా చనిపోతే జీవితం వేస్ట్ అని చెప్పాలి. కారణం ఏంటంటే, యెరూషలేము వెళ్తే మనం పరలోకం వెళ్ళిపోతామని కాదు, కానీ 100 సార్లు యెరూషలేము వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికే పోతాం. అయితే ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలాలన్నీ చూడాలి. కారణం ఏంటంటే, మన విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ఎక్యురసీ. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీలతో చెప్పిన కథలతో కూడిన మతం కాదు. ఇది సత్యమైన మార్గం తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనము ప్రయాణించి చూస్తే మన జీవితం ధన్యమైపోద్ది. అంతేకాకుండా రెండవది ఏంటంటే, మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం, ఈ 66 క్యానానికల్ బుక్స్, ఇందులో ఉన్న 1,189 అధ్యాయాలు, 31,101 వచనాలు, ఇవన్నీ కూడా ఇది హిస్టారికల్గా, ఆర్కియలాజికల్గా, సైంటిఫిక్గా ఎంత ట్రూ అన్న సత్యాన్ని మనము ఈ టూర్లో గ్రహిస్తాము. ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను ముఖ్యంగా ఈ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతి నెల బిబ్లికల్ స్టడీ టూర్కి లిమిటెడ్ పీపుల్ని, 48 మందిని మాత్రమే తీసుకెళ్ళి ప్రతి విషయంలోనూ, ప్రతి ప్లేస్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీసు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ డేటాసు, థియలాజికల్ ట్రూత్తో టీచ్ చేసి ఒక స్టడీ టూర్గా తీసుకెళ్ళడం జరుగుతుంది.
అయితే మిగతా టూర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో వెళ్ళే ప్లేసులు సుమారు 179 ప్లేసులు ఏ టూర్ ఆపరేటరు ఇండియా నుంచి కానీ మరే దేశాల నుంచి కానీ ఒకే సింగిల్ ట్రిప్లో తీసుకువెళ్ళలేరు. 13 దినాలు వెళ్ళే ఈ టూర్లోన అలాగే ముఖ్యంగా మసాదా కేబుల్ కార్సు, హీరోది కట్టిన ప్యాలసెస్, కుమ్రాను, మమ్రే, హెబ్రోను, అలానే వ్యాలీ ఆఫ్ యాలా, దావీదు గోలియాతు ఫైట్ చేసిన స్థలం, బేత్ షెమెస్, శాంసోన్ పుట్టిన స్థలం, సిజరియా మాటిమా, ఎక్కడైతే పోంచెస్ పిలాత్ కోసం హీరోదు పెద్ద ప్యాలెస్లు కట్టి హార్స్ రేసెస్, అలాగే గ్లాడియేటర్ ఫైట్స్ కోసం పెట్టి, అలాగే పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్న స్థలం ముహరక, ఎక్కడైతే ఏలియా అగ్నిజింతి తీసుకొచ్చారో, అలానే డాను లెబనాన్కి బార్డరు, జెరోబామ్ ఆల్టర్స్ కట్టింది అక్కడే, అలాగే గోలాన్ హైట్స్ సిరియాకి బార్డరు, బిబ్లికల్ బాషాను, అలానే జోర్డాన్లోన మెకావర్, ఎక్కడైతే బప్తిస్తమిచ్చి జోనాస్ యొక్క తల నరికిన స్థలము, రబ్బాతమోన్, దావీదు కాంకర్ చేసిన పట్టణము, ఈ స్థలాలన్నీ కూడా జనరల్గా ఏ టూర్ ఆపరేటరు తీసుకువెళ్ళలేరు. ఇలాంటి స్థలాలకి ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్లో మనం తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆమేన్. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దిలుదురు. కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర, ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ షౌరి బాబు గారితో ప్రయాణించండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెది, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బేత్ షెమెజ్, బెత్షిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూ ఘోష్, మకావర్, రబ్బాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మాటిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లహేమ్, నజరేత్, జెరూషలేం, జెరికో, బేతనీ, ఏన్కరిం, కానా, తాబోర్, గలలీలతో పాటు సందర్శిస్తారు. సంవత్సరానికి 7 సార్లు వెళ్లే ఈ 12 రోజుల పవిత్రయాత్రలో డాక్టర్ షౌరి బాబు గారే స్వయంగా పాల్గొని చారిత్రాత్మిక ఆధారాలతోని శాస్త్రీయ రుజువులతో భూగర్భశాస్త్ర పరిశోధన అంశాలతో ప్రతి స్థలంలో ఆయన వివరిస్తారు. యోర్దాను నదిలో డాక్టర్ షౌరి బాబు గారిచే బాప్తీసంలు ఇవ్వబడును. ఇజ్రాయెల్ ప్రభుత్వ పిల్గ్రిమేజ్ సర్టిఫికెట్స్లు ప్రతి ఒక్కరికి అందించబడతాయి. జీవితంలో ఈ ప్రయాణం మరువలేనిదిగా నిలిచిపోతుంది. ఇందులో అన్ని రకాల సౌకర్యాలతో పాటు 5-star, 4-star, 3-star హోటల్స్లో బఫే, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లు, గలళీయ సముద్ర పడవ ప్రయాణం, నైలు నది షిప్లో డిన్నర్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మసాదా కేబుల్ కార్లు అన్నీ ఇందులో సమకూర్చబడతాయి.